Hi friends, welcome to Himsa Creative Channel. ఈ వీడియోలో ప్లాస్టిక్ కవర్స్ ని యూస్ చేసి అందంగా పూలమాలను ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తారండి. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో? కొద్దిగా దూరం నుంచి చూస్తే నిజమైన పూలతో కుట్టినట్టే కనిపిస్తుంది. మనం బయట వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాగే షాపింగ్ చేసినప్పుడు మనకి ప్లాస్టిక్ కవర్స్ చాలా వస్తూ ఉంటాయి. సో అవి మనం పడేస్తూ ఉంటాము. తిని పడేయకుండా ఇలా బ్యూటిఫుల్ మాలని రెడీ చేసుకోవచ్చు. సో అది ఎలా వేసుకోవాలి, ఎలాంటి కవర్స్తో వేసుకోవాలో ఇప్పుడు అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ మనము పెటల్ షేప్ డ్రా చేసుకుందామండి. ఇక్కడ నేను పొడవు 6 సెంటీమీటర్లు అలాగే వెడల్పు వచ్చేసి 2.5 సెంటీమీటర్లు తీసుకున్నానండి. నోట్బుక్స్ కవర్ కొద్దిగా మందంగా ఉంటుంది, అందుకని అక్కడ డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. మోడల్ పేపరు మనము పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నట్టయితే కవర్ కట్ చేసినప్పుడు కూడా కరెక్ట్ షేప్లో వస్తాయండి. సో ఫస్ట్ మనము మోడల్ పెటల్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి, సరిపోతుంది. ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉండేలా చూసుకోండి, అప్పుడే పెటల్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. చూసారా ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న పేపర్ని మధ్యకి ఫోల్డ్ చేయండి, అప్పుడు మనకి ఎడ్జెస్ అనేవి ఇలా ఈక్వల్గా రావాలి. ఇలా ఈక్వల్గా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ నేను 2 రకాల కవర్స్ని చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి కొద్దిగా పల్చగా ఉంటుందండి, జనరల్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొన్నప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనం షాప్స్లో బట్టలు కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను 2 కవర్స్ని కట్ చేసి చూపిస్తానండి, ఏ కవర్స్కి ఎలాంటి లుక్ వస్తుందో మీరే చూద్దరు. ప్రింట్ వచ్చిన కవర్స్ని కూడా ప్రింట్ రిమూవ్ చేసి ఎలా యూస్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కవర్ని నీట్గా ఎక్కడ మడతలు లేకోకుండా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. సో తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కవర్ కదండి, జారుతూ ఉంటుంది. సో జారకుండా స్టాప్లర్ పిన్తో ఈ చివర ఇంకొక చివర రెండు చివర్ల ఇలా ఎడ్జ్లో పిన్ చేయండి, కవర్ అనేది వేస్ట్ అవ్వకుండా. సో చూసారా ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్తో ఇలా కవర్ మీద మార్క్ చేసుకోవాలండి. నీట్గా చూపించడానికి నేను థిక్గా డ్రా చేస్తున్నానండి, మీరైతే కొద్దిగా లైట్గా డ్రా చేసుకోండి, ఎందుకంటే కుట్టేటప్పుడు ఆ ఇంక్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. ఇంకొక విషయం వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడు సిజరు చాలా షార్ప్గా ఉండాలండి, అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కవర్స్ని ఎలా పడితే అలా పడేయకుండా ఇలా రీయూస్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసినది షాపింగ్ బ్యాగ్ కవర్ అండి. చూసారా కొద్దిగా షైనీగా లుక్ కనిపిస్తుంది. వైట్ కలర్ మధ్యలో కొద్దిగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాను, సో అందుకే ఈ కవర్స్ యూస్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఆన్లైన్ గ్రోసరీస్ ఆర్డర్ చేసినప్పుడు నాకు ఇలా కవర్స్లో వచ్చాయండి. సో ఆ కవర్స్ని నేను యూస్ చేస్తున్నాను. బుక్ ర్యాపర్ కవర్స్ కూడా దొరుకుతాయండి ఈ కలర్లో, సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా నేను రెండింటిని కట్ చేసుకుని చూపిస్తున్నాను మీకు. మొదట సూదికి దారం ఎక్కించుకుని చివరన ఒక 3-4 ముడులు వేసుకోవాలండి, అప్పుడే కవర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. బుక్ కవర్ని చిన్న రౌండ్లా చేసి కట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు దాన్ని ఫస్ట్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల పెటల్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కవర్స్ని ఇలా క్లిప్లో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి ఇలా మిడిల్కి కుట్టుకోవాలండి. అన్నీ కూడా మిడిల్కి కరెక్ట్గా కుట్టుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చి లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో మిడిల్కి జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ 2 కలర్ కాంబినేషన్తో చూపిస్తున్నానండి. ఇలాంటి కవర్స్ని యూస్ చేసే నేను ఆల్రెడీ తోరణం కూడా కుట్టి అప్లోడ్ చేశానండి వీడియో, ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇలా మొత్తం గ్యాప్ లేకోకుండా ఒక సర్కిల్లా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వరుస వేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న దారం వచ్చేసి నార్మల్ వైట్ కలర్ దారం అండి. సో దానితోనే కుట్టి చూపిస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం 6 వరుసలు ఇలా పువ్వులాగా వేసుకుంటున్నానండి. ఇలా 6 వరుసలు వేసుకున్న తర్వాత జరుపుకుంటే సరిపోతుంది. ఇవి కవర్స్ కాబట్టి సో ఎక్కువ కుట్టాక జరపడం కష్టమవుతుంది. సో ఇలా 2 వరుసలు అయిన తర్వాత జరుపుకుంటే సులువుగా కుట్టేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ కుట్టేసి మనం జరిపినప్పుడు దారం కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వరుసలు అనేవి క్లియర్గా కనిపించడానికి ఇలా పెట్టి చూపిస్తున్నాను. మనం తోరణం కానీ మాల కానీ కుట్టుకునేటప్పుడు కవర్ కొద్దిగా మందంగా షైనీగా మెరుస్తూ ఉంటే మనకి మాల కానీ తోరణం కానీ చాలా బాగా అందంగా కనిపిస్తుందండి. బుక్ కవర్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల
మనకి పేపర్స్ అనేవి ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి. వైట్ కలర్ పెటల్స్ని ఆరు వరుసలు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్ పెటల్స్ కూడా అదే విధంగా ఆరు వరుసలు కుట్టుకోవాలండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా ఫోల్డ్ చేసి సెంటర్కి కుట్టుకున్నట్టయితే మనకి బయటికి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. గ్యాప్ లేక ఒక వరుస కుట్టేటప్పుడు గ్యాప్ లేకోకుండా చుట్టూ కవర్ అయ్యేలాగా కుట్టుకోవాలండి. పువ్వులు దొరికినప్పుడు ఇలాంటి మాలలు చేసుకొని డెకరేషన్గా అయినా వాడుకోవచ్చు. అలాగే మనం జడలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయండి. చూసారా ఎంత అందంగా సహజమైన పువ్వులతో కుట్టినట్టు చాలా న్యాచురల్గా కనిపిస్తుంది కదా. జడలో మాలలా వేసుకోవాలంటే కొద్దిగా సైజ్ తగ్గించుకోండి వెడల్పు పొడవు, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఈజీగా రీచ్ అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న కవర్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా మాలలా చేసి డెకరేట్ చేసుకోండి, చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. కొద్దిగా పల్చగా ఉన్న కవర్ని కట్ చేశానండి, చూసారా ఎంత పల్చగా ఉన్నాయో. సో వీటిని నేను రెండు రెండుగా ఇలా జాయింట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా చేసినట్టయితే మనకి కొద్దిగా వైట్ కలర్ లుక్ అనేది వస్తుంది. వీటితో కూడా బాగానే కనిపిస్తుందండి, కాకపోతే కొద్దిగా మందంగా షైనింగ్గా ఉండేదైతే ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు నేను రెండింటిని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నది పల్చగా ఉన్న పేపర్తో కుట్టినదండి. ఇక్కడ చూడండి కొద్దిగా మందంగా షైనింగ్గా ఉన్న కవర్తో కుట్టినది. సో చూసారా మీరే రిజల్ట్ ఎలా కనిపిస్తున్నాయో రెండు. వీలైతే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.